जय श्रीमारायण मन बालाजी प्रेक्षक नमस्कार सर मन धनुर्मासम एपड़ मोदी पेटाली अंटे 16 तारीख डिसेंबर 2020 बुधवार नीचे मोदी पेटाली सायंत्र मोदी पेटन नेक्स्ट डे मन की गुरुवार वच्चेसिंदी गुरुवार नीचे मन एला चेसुकोवाली प्रती रोजू 30 रोजुलु मन एला चेयाली नियमाले अन्नदि नेनु मीकु इप्पुडु चेप्तानु सरे तर्वात चाला मंदी एंटंटे वास्तु गुरिंचि इप्पुडु नेनु मीकु मुंदु वीडियोलो कूडा नेनु चेप्पानु वास्तु गुरिंचि विजिट चेद्दाम अनुकुंटुन्नानम्मा మీకు కావాలంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్తున్నాను. వాస్తు అంటే కేవలం చుట్టూ ఉన్న ప్రహరీని పరిశీలించకుండా కేవలం ఉంటున్న ఇంటి దిశనే చూసి చెప్పడం అనేది చాలామందికి అలవాటు. కానీ అలా కాదు, మీకు అది ఉన్న దిశ అంటే ప్రహరి గోడ దిశ, తర్వాత మీరు ఉంటున్న మెయిన్ గోడ మెయిన్ సింహద్వారం కూడా నప్పుతుందో లేదో, అలాగే లోనున్న అదేంటి సామాను అంటే ఐటమ్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అన్నది కూడా చూసుకొని చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి పరిశీలిస్తేనే కానీ వాస్తు అవ్వదు. బాత్రూమ్ పొజిషన్ కానీ బెడ్రూమ్ పొజిషన్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఇందులో అన్నిటిలోనూ కూడా మెయిన్ రావాల్సింది ఏంటంటే బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, బెడ్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, వీటిలన్నిటినీ పరిశీలించి చెప్పాలి. కాబట్టి నేను వాస్తు విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా పర్వాలేదు, లేదంటే కనుక ఫోన్ చేసినా పర్వాలేదు. సరే, ఇప్పుడు మనకి ధనుర్మాసంలో మనకి 17 తారీఖు 12/2020 గురువారం నుంచి మనం ఏం చేయాలి, ఎప్పుడు, నియమాలు ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మూడింటికి మనం లేగిస్తే మనకి ఇంచుమించుగా 4:30 అయ్యేటప్పటికి పూజ అయిపోవాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. లేచిన తర్వాత మీరు అయితే మనకి మనం మామూలుగా చెప్పాలి అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పేది ఒక రకంగా మీరు ఏంటి అమ్మ ఎలా చెప్తున్నారు అని అనుకోవచ్చు. మనం చన్నీళ్ళు స్నానమే చెయ్యాలి, నేను కాదని అంటలే, కానీ పరిస్థితులు బాగోలేదు, భగవంతుడిని ఆరాధించాలి. ఏం చెయ్యాలి? అందుగురించి వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేయండి అమ్మ, ఏ పర్వాలేదు, నేను కూడా అలాగే చేస్తాను. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు, శీతాకాలం కాబట్టి మనం అందరం వేడి నీళ్ళే స్నానం చేద్దాం. అలాగే మూడింటికల్లా వేడి నీళ్ళు స్నానం చేసి కంపల్సరిగా ప్రతిరోజు మనకి తులసి దళాలు కావాలి. అలాగే ఎవరి ఇంట్లోనైనా సరే తులసమ్మ గనక పెరటిలో తులసమ్మ లేకపోతే తులసమ్మను పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనం మూడింటికల్లా లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది పెరట్లో ఉన్న తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టుకుని అక్కడ కూర్చుని ఆ తల్లికి తులసి కవచాన్ని చదువుకుని చక్కగా మీరు చదువుకోవాలనుకుంటే గోవిందనామాలు చదువుకుని ఆ తర్వాత మీరు లోనికి రావాలి. లోనికి వచ్చిన తర్వాత ముందు రోజు నాడే శుభ్రాలన్నీ చేసేసుకోండి దేవుడి మందిరానికి సంబంధించి. అలాగే మీరు అదేంటి దీపారాధన కుందులు అన్నీ కూడా ముందు రోజు నాడే శుభ్రం చేసుకోండి. అంతేగాని పూజకు కూర్చునే ముందు అవన్నీ దీపారాధన కుందులు తోముకుని తెచ్చుకుని అక్కడ కూర్చుని చేసుకుంటాం అనేది చెయ్యకండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు తోముకుని పూజ అనేది చేసుకుంటే ఎక్కువ ఫలితం అనేది మనకి రాదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత కొబ్బరి నూనెనే వాడాలి, అంతే తప్ప నువ్వుల నూనెని ఇంకో నూనెని వాడద్దు. ఎవరికైనా అలవాటు ఉంటే కనుక ఆవు నెత్తో కూడా దీపం పెట్టుకోవచ్చు, కానీ కొబ్బరి నూనె అయితే ఎక్కువ శాతం శ్రేష్టం అనేసి నేను చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మనకి తులసి దళాలు కంపల్సరిగా ఉండాలి. అలాగే ప్రసాదం ఏం పెట్టాలన్నది మీకు నేను తర్వాత వీడియోలో నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అమ్మవారిని స్వామివారిని అలంకరించుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, అందరి దగ్గర కూడా చాలామంది దగ్గర గోదాదేవి కాయిన్స్ ఉన్నాయి. గోదాదేవి కాయిన్స్ లేవని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. తల్లి ఇలా ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు కదా, ఇలాగ ఉన్న ఒక ఫోటోనైనా తెచ్చుకోండి. తెచ్చుకుని దేవుడి మందిరంలో చక్కగా వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టుకోండి. అసలు తెచ్చుకోవాలి అంటే కొంతమందికి తెచ్చుకో అంటే లేక ఉండవచ్చేమో, కానీ చాలామంది ఇళ్లలో గోదాదేవి ఫోటో అనేది ఉంటుంది. అయితే ఈ తల్లి అందరి ఇళ్ళకే వెళ్ళింది కాబట్టి చక్కగా మనం బొట్టు పెట్టుకున్న తర్వాత స్వామికి బొట్టు పెట్టి అమ్మకు బొట్టు పెట్టి ఇంకా అక్కడ నుంచి మనం పూజ అనేది మొదలవుద్ది, అష్టోత్తరం మొదలవుద్ది. అమ్మకి అష్టోత్తరం, స్వామివారికి అష్టోత్తరం, లక్ష్మీదేవికి అష్టోత్తరం, ఇవి మూడు చేసుకోవాలి.
ఒకటి గుర్తుంచుకోండి, మీకు అమ్మ అష్టోత్తరం గురించి నేను తర్వాత వీడియోలో ఒక వీడియోలో నేను తెలియజేస్తాను. అయితే మనం మట్టికి అమ్మ అష్టోత్తరం, అమ్మ అంటే గోదాదేవికి అష్టోత్తరం ఎలా చేయాలి అంటే మీకు లక్ష్మీదేవికి చేసినంత సులువు కాదండి తల్లికి చేయడం. కాబట్టి మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను, కంగారు పడకండి. అయితే వీళ్ళకి ముగ్గురికి కూడా మనం అష్టోత్తరం ఈ నెలలో చేసుకోవాల్సిందే. తర్వాత ఈ తల్లి పాసరాలు ఏంటి పాడింది తమిళంలో అని అనుకున్నాం కాబట్టి మనకు వచ్చేటప్పటికి చూడండి, ఈ ఒక్కటి గుర్తుంచుకోండి. నేనేమని చెప్పాను మీకు ముందు వీడియోలో నేను తెలియజేశాను, సేవాకాలం సేవాకాలం నుంచి మొదలు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే 17వ తారీఖున మనకు వచ్చేటప్పటికి రెండో పాసరం వస్తుంది. అంటే సేవాకాలం చదువుకున్న తర్వాత రెండో పాసరం చదువుకుంటారు. రెండో పాసరం చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలనుకున్నాము, లాస్ట్లో ఉన్న 29-30 పాసరాలు మనం చదువుకోవాలి, ఇది పారాయణం చేయాలి. ఆ తర్వాత మీకు నేను చెప్పాను గోదాదేవి ఆయన తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా 3వ పాసరాన్ని చదవండమ్మా అని చెప్పాను. ఇందులో ఉంటుంది మీకు కనుక మీరు చూసుకున్నట్టయితే ఇందులో 3వ పాసరము ఉంటుంది, 3 అని వేసి ఉంటుంది. ఇగో చూసుకోండి, ఈ 3వ పాసరాన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు చదువుకోండమ్మా, మీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఈ తల్లి కురిపిస్తుంది అని చెప్పాను. ప్రతిరోజు కూడా ఈ పాసరాన్ని 3 సార్లు చదువుకోండి. అలాగే ఇప్పుడు 2వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయిన తర్వాత మీరు అక్కడ కూర్చుని ఇంకా మనకి టైం ఉండదు కాబట్టి గోవింద నామాలు అండి. ఎందుకనంటే గోవింద 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 అనే ఆ పిలుపు, అందులోనూ మీరు ప్రసాదం చేసిన స్నానం చేస్తున్న ఏ పని చేస్తున్నా గోవింద నామాన్ని గోవింద 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 అనుకుంటాం మాత్రం మానకండి, లేదా వెంకటరమణ సంకటహరణ అనుకుంటూనే చేసుకోండి. ఎందుకంటే హరినామాన్ని మనం వదలకూడదు. ఎప్పుడైతే హరినామాన్ని వదలకుండా మనం జపిస్తూ ఉంటామో ఈ తల్లి అమ్మో నేను వచ్చిన పని చాలా చక్కగా జరుగుతుంది, వీళ్ళ కష్టాలు తీరడానికి పర్వాలేదు, నేను చెప్పినట్టు వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళ కష్టాలు తీరుతాయని ఆ తల్లి మనం కోరిన కోరికని తీర్చడం అనేది సులువుగా చేస్తుందంట. సరే ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇందులో వచ్చేటప్పటికి ఖాళీ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తానమ్మా, లేదా మీకు ఒక బలమైన కోరిక ఉంది తీరాలి అని అనుకుంటే కనుక ఈ 30 రోజులు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి, ఖచ్చితంగా మీ కష్టం అనేది ఈజీగా తీరిపోతుంది. ఇలాగన్నమాట, అంటే మనం అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి, అమ్మవారు అంటే లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోవాలి, ఇది గోదాదేవి ఏంటి గజలక్ష్మి కాయిన్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా, తర్వాత గోదాదేవికి అష్టోత్తరం చేసుకోవాలి, తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి, వెంకటేశ్వర స్వామికే అష్టోత్తరం అన్నది నేను చెప్పట్లేదు, అంటే చెప్తున్నాను, కానీ మీరు నరసింహస్వామి అష్టోత్తరం చేసుకోవచ్చు, కృష్ణుడికి అష్టోత్తరం చేసుకోవచ్చు, రాముల వారికి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఒక్కటే గుర్తుంచుకోండి, విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారమైనా సరే ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి రాముడు అంటే ఇష్టం, కొంతమందికి నరసింహస్వామి అంటే ఇష్టం. ఇలాగా వాళ్ళకి ఏ అవతారం అయితే ఇష్టమో ఆ అవతారానికి సంబంధించిన 108 నామాలని కూడా మీరు అష్టోత్తరం రూపంలో చక్కగా చదువుకోండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలు ఉండాల్సిందే. ఈ 30 రోజులు తులసి దళాలు ఉండాలి, స్వామివారి పాదాల దగ్గర తులసి దళాలు పెట్టాలి, అలాగే మనం చేసే ప్రసాదంలో ఖచ్చితంగా తులసి దళం అనేది వెయ్యాల్సిందే. తులసి దళం వేయకుండా ప్రసాదం అనేది స్వామి స్వీకరించరు, అంటే అది మనకి ఒక రకంగా చెప్పాలంటే ముక్తి అనేది ఉండదు. ఇదొకటి గుర్తుంచుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 30 రోజుల పాటు ఎక్కువ శాతం మీరు అంటే ఒక రకంగా ఇంట్లో గొడవలు ఎక్కువగా పెట్టుకోకూడదు, కంపల్సరిగా మనకి 30 రోజులు తులసి దళాలు ఉండాలి. ఇంకొకటి మీకు నేను ఆల్రెడీ ముందు వీడియోలో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, మంగళవారం తర్వాత శుక్రవారం తర్వాత ఆదివారం ఈ 3 రోజులు అందులోని ఏకాదశి తిథి రోజు నాడు కూడా
తులసి దళాలు కొయ్యకూడదు. ఇదొకటి గుర్తుంచుకోండి. అంటే మనకి రేపు మంగళవారం అంటే ముందే కోసుకుని సిద్ధంగా పక్కన పెట్టుకోవాలి పూజకి. ఇలాగ మీరు సిద్ధం చేసుకోండి. అంతేగాని అప్పటికప్పుడు ఫోన్ చేసేసి చాలామంది ఫోన్ చేసి అమ్మ మేము మర్చిపోయామమ్మ నేను కొయ్యడం మరి వాళ్ళ కోసేసుకోమంటారు అని అడుగుతున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. కొయ్యకూడదు, లేదంటే ఇంకా వేళ మీరు వదిలేయాలి. కాబట్టి మంగళవారం, శుక్రవారం, అలాగే ఆదివారం, ఏకాదశి ఈ మూడు నాలుగు రోజుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలు కొయ్యకండి. ఖచ్చితంగా మనకి 30 రోజులు కూడా తులసి దళాలు కావాల్సిందే. మీరు ఇంకా బయట నుంచి మాల తెచ్చుకుని వేస్తాను స్వామివారికి అమ్మవారికి అంటే ఇంకా మంచిది. అమ్మని స్వామిని ఎంత అందంగా పువ్వులతోటి చక్కగా ఎంత అందంగా అలంకరించుకోగలుగుతారో అది మీ ఇష్టం. తర్వాత మీకు నేను చెప్పాను కదండి కుంకుమ గురించి, నేను చెప్పాను సుగంధ పరిమళాల కుంకుమ అనేసి. ఆ కుంకుమతోటి మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటాం. మీకు నేను ఒక వీడియో నేను చేస్తానండి, ఎందుకంటే అష్టోత్తరం అనేది చక్కగా ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను. కాబట్టి ఇది మన ప్రాసెస్, అంటే ఉదయం పూట ఇలా అయిపోతుంది. పూజ అంతా అయిపోయాక మీకు ఇంకా ఖాళీ దొరికిందనుకోండి, ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆలయాల్లో ఏదో ఒక ఆలయాన్ని ప్రతిరోజు, అంటే మీ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఆలయమో రామాలయమో ఉందనుకోండి, రోజు ప్రొద్దుటో సాయంత్రం ఒక్కసారి వెళ్ళి స్వామిని సేవించుకుని రండి. ఒక్కసారి ఆయన చూసుకుని కళ్ళారా మనస్ఫూర్తిగా మీకు ఉన్న మీ కష్టం ఏంటో ఆయన పాదాల దగ్గర పెట్టి రండి. సరే, అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం వాటి మళ్ళీ మనం దీపం పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి, ఇంట్లోనూ దీపం పెట్టుకోవాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ తలారా స్నానం చేయాలమ్మా అని మట్టుకి అనుకోకండి, ఏం పర్వాలేదు. ఎందుకనంటే తలారా స్నానం చెయ్యాలి అనే నియమం ఏమీ లేదు. ఆడవాళ్ళు పాపిట్లో బొట్టు కనుక పెట్టుకున్నట్టయితే ఏంటండి, అక్కడ సాక్షాత్తు గంగమ్మ తల్లి ఉంటుందంట. కాబట్టి మనం డైలీ తలారా స్నానం చేయక్కర్లేదు, పైకి స్నానం చేసేసి మీరు దీపం అది పెట్టుకోండి. తర్వాత మీకు గడప లక్ష్మిని ఎలాగ, ద్వారలక్ష్మిని ఎలా పూజించాలి ఏంటి అన్నది మీకు నేను తర్వాత వీడియోలో తెలియచేస్తాను. అయితే ఉదయము మనం పూజ చేయాలి, సాయంత్రము మనం పూజ చేసుకోవాలి. ఇందులో మీరు ఒకటి గుర్తుంచుకోండి, నేను సాయంత్రం కూడా అష్టోత్తరం చేసుకోవచ్చమ్మా అంటే చేసుకోండి, నేను కాదనను. ఇక్కడ మెయిన్గా నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఏంటంటే, అమ్మా మేము ధనుర్మాస వ్రతం చేస్తున్నాము అంటే నాన్ వెజ్ తినాలా తినకూడదా? తినకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసం చేసేవాళ్ళు నాన్ వెజ్ అనేది తినకూడదు. మీ భర్తలకి వాళ్ళకి వండి పెడతాను పిల్లలకి అని అంటే వండి పెట్టుకోండి, తప్పదు. ఎందుకంటే భర్తకు వండి పెట్టకపోతే కుదరదు కాబట్టి వండి పెట్టుకోండి. పోని ఆయన ఒప్పుకొని ఏమి పర్వాలేదు లేవే ఈ నెలంతా నువ్వు పూజ చేసుకో నేను బయట తింటానని ఆయన అన్నారనుకోండి, మీకు ఇంకా సంతోషం. కాబట్టి ఏం పర్వాలేదమ్మా, మీరు వండి వాళ్ళకి పెట్టినా పర్వాలేదు, కానీ మీరు తినకండి. అదే మగవాళ్ళ ధనుర్వాసం నేను చెయ్యాలి అని మీరు పూనుకున్నారనుకోండి, మీరు తినకండి. అలా అనమాట. అంతే తప్ప కింద పడుకోవాలి అంటే మంచం మీద పడుకోకూడదు అన్న నియమం నేనైతే ఏం చెప్పను. కానీ మాల వేసుకున్న వాళ్ళు కంపల్సరీగా మంచం మీద పడుకోకూడదు అన్న సంగతి అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఇలాగా మనం ధనుర్మాసం మొత్తం చేసుకుందాం. ఎప్పటి వరకు? భోగి రోజు వరకు. భోగి భోగాలను తీసుకొస్తుంది. కాబట్టి ఈ నెలలో కూడా చక్కగా సంతోషంగా ఇంట్లో పూజ చేసుకుని తర్వాత స్వామి ఆలయంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుని సాయంత్రం పూజ చేసుకుని ఈ హడావిడిలో ఈ కంగారులో మనం ఉండాలి. తెల్లారాలి అమ్మని సేవించుకోవాలి, స్వామిని సేవించుకోవాలి, సాయంత్రం అయితే అమ్మని సేవించుకోవాలి అన్న ఈ ఇదిలో మీరు ఉండండి. నాకు ఏమైనా సరే నా తల్లి నా కష్టాలు తీరుస్తుంది, నా స్వామికి చెబుతుంది, ఆ స్వామి పాదాల దగ్గరే నా జీవితం అని మీరు వేడుకోండి. ఖచ్చితంగా ఈ ధనుర్మాసం చేయండి. వచ్చే ధనుర్మాసం కల్లా మీ జీవితం ఖచ్చితంగా మార్చడం అనేది ఆ తల్లి వంతు మన వంతు కాదు. కాబట్టి మన అందరం కూడా ధనుర్మాసం చేద్దాం, సంతోషమైన జీవితాన్ని పొందుదాం. జై శ్రీమన్న.